ఐపీఎల్లో వేరే లెవెల్లో విధ్వంసాలు చేసే మన ఆటగాళ్లు దేశం కోసం ఆడుతున్నప్పుడు ఏమాత్రం గెలవాలన్న కసి లేకుండా ఆడడంపై భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ టీ20 వరల్డ్ కప్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ, దేశానికి కాకుండా ఐపీఎల్కు ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. వాళ్లకు మనమేం చెబుతాం? దేశం తరపున ఆడడాన్ని గౌరవంగా భావించాలి. దేశం కోసం ఆడే గొప్ప అవకాశం అందరికీ రాదు. దేశం కోసం ఆడుతున్నప్పుడు తమ శక్తి వంచన లేకుండా విజయం కోసం ప్రయత్నం చేయాలి. ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం నాకు తెలియదు, కానీ వారి తొలి ప్రాధాన్యం ఫ్రాంచైజీల కంటే దేశానికే ఉండాలి. అలానే నేను వాళ్లను అక్కడ ఐపీఎల్ ఆడొద్దని చెప్పట్లేదు. భారత్ ఆట తీరు బాధ్యత బీసీసీఐ మీద ఉందే. ఆటగాళ్లు మంచి ఆట ఆడడానికి అనుకూలంగా ఉండే విధంగా షెడ్యూళ్లను రూపొందించాలి. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా బీసీసీఐ చూసుకోవాలి అని భారత్ కు తొలి ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్ అన్నారు. ఇక సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, ఆటగాళ్లు పని ఒత్తిడి గురించి మాట్లాడుతున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొంతమంది భారత ఆటగాళ్లు ఐపీఎల్ చివరి మ్యాచ్లకు దూరంగా ఉంటే సరిపోయేది కదా, వాళ్ళు అలా ఐపీఎల్ ఆడకుండా ఉండగలరా? ఇండియా కోసం ఆడడానికి తమను తాము ఫ్రెష్ గా ఉంచుకోగలరా? దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలి. మరీ ముఖ్యంగా పని ఒత్తిడి తమను ప్రభావితం చేస్తుంది అనిపించి క్వాలిఫై కాలేమని అనిపించినప్పుడు వాళ్ళు 10 రోజులో 15 రోజులో విరామం తీసుకుని ఉంటే బాగుండేది కదా. ప్రపంచకప్కు ముందు ఆ మాత్రం విరామం దొరికినా మంచిదే కదా. మిగతా జట్లలో కీలకమైన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్లో ఆడకుండా ఉండిపోయారు, కానీ టీమిండియాలో ఎవ్వరూ ఆ పని ఎందుకు చేయలేదు? అదే మన ఆటగాళ్లకు మిగతా ఆటగాళ్లకు తేడా అంటూ వరల్డ్ కప్ లో ఓడిపోవడానికి సాకులు చెబుతున్న ఆటగాళ్లపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.